హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మా ఇంట్లో మొత్తం ఊరగాయల గురించే నడుస్తుంది అనమాట. డిస్కషన్, ప్రిపరేషన్ అన్నీ అవే నడుస్తున్నాయి. అత్తయ్య ఏమో ఆవకాయ పచ్చడి పెట్టారు, నేనేమో ఫస్ట్ పొద్దునే నీటి ఆవకాయ పెట్టాను అనమాట. ఆ వీడియోను ఈ వీడియోను ఏదో ఒకటి ముందు వెనక వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను బెల్లం ఆవకాయ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను లాస్ట్ ఇయర్ ఉపాసన గారు చేసినప్పుడు చూశాను అనమాట, కానీ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వల్ల మామిడికాయలు దొరకలేదు, ట్రై చేద్దామన్నా కుదరలేదు. కానీ అప్పుడు మా అత్తయ్య ఒక రెసిపీ చెప్పారు, నంద్యాల సైడ్ చేస్తారు మా చుట్టాలు ఒకరు అని, తీ ఆవకాయ అని. కొంచెం ఫెమిలియర్గానే ఉండింది రెసిపీ, కానీ అది కొంచెం వేరే టేస్ట్ ఉందన్నమాట. నేను ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. అయితే మీ సైడ్ కానీ, మీరు ఉండే ప్లేస్లో కానీ ఇలా వెరైటీగా ఏమైనా పచ్చళ్ళు పెడతారా, పెడితే అదేంటి అన్నది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందైతే రెసిపీని చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి కొంచెం నూనె, ఆవపిండి, మెంతి పిండి, జీలకర్ర పొడి. ఫస్ట్ ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఉప్పు, కారం, మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా శనగలు, మామిడికాయ ముక్కలన్నీ వేసేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇంకొక బౌల్లో కొంచెం ఆయిల్, బెల్లం, ఇది బెల్లం పొడి అండి, బెల్లం దంచుకునే ఓపిక లేక పొడి వేసేసుకుంటున్నాను. ఉపాసన గారు అయితే డైరెక్ట్గా బెల్లం దంచుకొని అది వేసుకున్నారన్నమాట. ఇది మన స్వీట్నెస్కి, మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం దీన్ని బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోండి. పట్టేసిన తర్వాత ఈ బెల్లంని దీంట్లో కలుపుకోవాలి. బెల్లం ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా ఇది శాంపుల్ క్వాంటిటీనే అనమాట, కొద్దిగా పెట్టాను. ఇది కూడా ఒక జాడీలో పెట్టుకొని, ఒక చిన్న సైజ్ జాడీలో పెట్టుకొని స్టోర్ చేసి పెడతాను, చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఉపాసన గారు ఈ రెసిపీ వాళ్ళ ఫ్యామిలీలో ఎన్నో జనరేషన్స్ నుంచి వస్తుంది అని చెప్పారనమాట. నాకు శనగలు పికిలో వేయడం అనేది తెలుసు, ఎందుకంటే మా అత్తయ్య గారింటి సైడ్ మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ అలాగే చేసేవారట. నార్మల్ ఊరగాయలో శనగలు వేసి చేసేవాళ్ళంట, అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ గార్లిక్ శనగలు వాడేవాళ్ళంట. కానీ ఈ పికిల్లో ఉపాసన గారు గార్లిక్ వాడారు, జింజర్ గార్లిక్ పేస్ట్ వాడారు, అలాగే శనగలు కూడా వాడారనమాట. నా ప్రకారం నేను కొంచెం మోడిఫై చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్, గార్లిక్ రెండు యాడ్ చేయడం లేదు, ఎందుకంటే మా ఇంట్లో దాన్ని పెద్దగా ఇష్టంగా తినరు, అందుకోసమని నేను అవి రెండు అవాయిడ్ చేసేసి శనగలు వేసాను. నార్మల్ పికిల్ కలిపి రెడీ చేసుకున్నాను అనమాట. దీన్ని స్టోర్ చేసి పెడదాం. ఇదిగోండి ఇట్లా కట్టేసి ఒక బట్ట కట్టేసి పెట్టుకోండి. ఒక 1-2 డేస్ తర్వాత దీన్ని తీసి చూద్దాం ఎట్లుంటుందో అనేది. 3 రోజులు కంప్లీట్ అయిపోయింది. బెల్లం ఆవకాయ ఎలాగుందో చూసే టైం వచ్చేసింది. నేను యాక్చువల్లీ కెమెరా ఆన్ చేయడానికంటే ముందే ఓపెన్ చేసి చూసేసాను, మీకు తెలుసు కదా నాకు తొందర ఎక్కువ, అస్సలు ఆగలేను. ఇదిగోండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ వైజ్ ఏంటంటే నేను కొంచెం ఉప్పు తక్కువ వేసారేమో అనిపించిందండి, మిగతాదంతా చాలా బాగుంది టేస్ట్. కొంచెం కట్టమిటా టమాటో అనిపిస్తుంది కదా మనకు, అట్లుంది. కానీ ఆవకాయ ముక్క తిన్నప్పుడు ఆవకాయ టేస్ట్ అనిపిస్తుంది. రసం అయితే
కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా అట్లుంది అన్నమాట శనగలు కూడా టేస్ట్ బాగున్నాయి కానీ ఇంకా 3 డేస్ అయ్యింది కాబట్టి లోపల పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కొంచెం ఎక్కువ రోజులైతే బాగా ఊర్తే టేస్ట్ తెలుస్తుంది అనుకుంటాను తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి ఇట్లాంటి యూనిక్ పికిల్ రెసిపీస్ మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను కూడా చూసి ట్రై చేస్తాను ఓకేనా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై।